స్టార్ చిరంజీవి సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రీఎంట్రీ అంటే మామూలు రీఎంట్రీ కాదండోయ్, మెగా రేంజ్ లో ఉండే రీఎంట్రీ. సుమారు 2 ఏళ్లుగా ఆయన రీఎంట్రీ ఇద్దామని అనుకుంటూ ఉన్నారు. ఆయన రాజకీయాలతో బిజీగా ఉండడంతో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఏదైతేనేం, ఇప్పుడు మాత్రం ఆయన కంప్లీట్ ఫోకస్ ఆయన నటించబోయే 150th సినిమా మీదే ఉంది. అంత బానే ఉంది, కానీ మరి మెగాస్టార్కి ఎలాంటి సినిమా అయితే బాగుంటుంది? ఆయన కమ్బ్యాక్ ఏ రేంజ్లో ఉండాలి? ఇవన్నీ మెగాస్టార్కి కంగారు తెప్పించాయి. దాదాపు 2 ఇయర్స్ కింద మీద పడి కత్తి అనే తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామని అనుకున్నారు. ఎలాగో పూరితో సినిమా డిస్కషన్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలా పెద్ద కన్ఫ్యూజన్స్ని దాటుకుని మన మెగాస్టార్ సినిమా పట్టాలెక్కేసింది. మళ్ళీ కథ మొదటికే వచ్చింది. మెగా క్యాంప్లో చాలా అనుమానాలు, అలజడులు మొదలయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత చిరు నటిస్తున్నారు కాబట్టి ఆయన షూటింగ్లో ఎలా ఉంటారు, జోష్లో ఉంటారా, అదే ఉల్లాసం ఉత్సాహం ఉంటుందా లేదా అనే విషయంపై బోలెడన్ని గాసిప్స్ ఫిల్మ్ నగర్లో జోరందుకున్నాయి. ఇదిలా ఉండగా అఖిల్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన వివి వినాయక్తో సినిమా కనుక అన్ని విషయాల్లో చిరు అతిగా శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిసింది. దాంతో షూటింగ్లో అప్పుడప్పుడు గందరగోళాలు తేలుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి డైరెక్టర్గా పేరు వివి వినాయక్దే అయినా పర్యవేక్షణ మాత్రం చిరువే స్వయంగా చూసుకుంటున్నారని తెలిసింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా అవుట్పుట్ ఎలా వస్తుందో అనే అనుమానాలు ఒక పక్క, లేదు లేదు సినిమా అద్భుతంగా ఉంటుంది అనే వార్తలు ఇంకో పక్క, ఇలాంటి వాదనలు తెరపైకి వస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం చిరు మునుపటి జోష్తోనే బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారని చెప్తున్నారు. అంతా బానే ఉంది, కానీ ఈ సినిమాలో చిరు పక్కన నటించే ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఎవరో మాత్రం ఇంకా తెలియలేదు. చూద్దాం ఎన్నాళ్ళు హీరోయిన్ పేరు ప్రకటించకుండా ఉంటారో చూద్దాం. ఇలాంటి ప్రశ్నలన్నీ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద వివి వినాయక్ చేతిలో మాత్రం చాలా బరువైన బాధ్యత ఏర్పడిందని చెప్పుకోవాలి. మన మెగా స్టార్ కంబ్యాక్ ఎలా ఉంటుందో, సినిమా విడుదలయ్యేదాకా చిరు నటన విషయం పైన గాసిప్స్ కుప్పలు తెప్పులుగా వినిపిస్తూనే ఉంటాయి. ఇది కేవలం అందరికీ సంబంధించిన విషయం, ఇది ఏ పొలిటికల్ పార్టీకో దేనికో సంబంధించిన విషయం కాదు.